షెర్లాక్ హోమ్స్ మాలం తెరకో ఎవరు నడుతున్నావురా? ఫోర్ సీజన్స్ కవర్ చేశాను తెలుసా, ఇక్కడ ఎవ్రీ సీన్ తెలుసు నాకు. ఇక్కడ నీకు తెలుసా ఇంతకీ? నన్ను అది ఎప్పుడో మా 10th క్లాస్లోనే చదివేశారు. ఎస్, ప్రాబ్లీ ఒక 2K కిడ్కి 90s కిడ్స్కి డిస్కషన్ జరిగితే ఇలాంటి రిప్లై వస్తుందేమో. నమస్కారం, నా పేరు అవినాష్, మీరు వింటోంది డాబా కథలు. జనరలీ ఒక ఇంగ్లీష్ టీచర్ని తీసుకోవాలంటే మీకు ఇంగ్లీష్ బాగొచ్చా, గ్రామర్ ఎంత బాగొచ్చు అనే విషయాలతో పాటు నాకు తెలిసి పక్కాగా అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? మీరు ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా లేదా? ఒక్కసారి ఒక క్లాస్లోకి పంపి ఒక్క లెసన్ చెప్పించి ఆయన కనుక అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఇంక మీరేం ఆలోచక్కర్లా, డైరెక్ట్గా ఇంగ్లీష్ సార్ని తీసుకెళ్ళి జాయిన్ చేసుకోవడమే. ఇప్పుడు కింద కొంతమంది గ్రామర్ నాజీలు ఎరుస్తూ ఉంటారు, అది హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ కాదు బాస్కర్విలే ఇట్లా అని. ఏదో ఒకట్లే అయ్యా, ఎమోషన్ కోసం చెప్తున్నాను, పక్కకి చెప్తా. సరే, నాకు తెలిసి చాలామంది 90s కిడ్స్ జీవితంలో చదివిన ఫస్ట్ నవల్ ఏదైనా ఉంది అంటే అది ఇదే అయి ఉంటుంది. అది బలవంతంగా అయినా లేదా బద్ధకంగా అయినా ఏదో ఒకటి. సో అందరూ చదివే టైప్ అయితే నేను మాత్రం కొంచెం డిఫరెంట్ అనమాట, ఓన్లీ వినే టైప్. అంటే చదివితే కిక్ రాకపోవచ్చు, ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు, మళ్ళీ మీనింగ్స్ కోసం డిక్షనరీలు అవి ఇవి కింద మీద పడాల్సి రావచ్చు. సో ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా ఆ టెక్స్ట్ బుక్ ముట్టుకునే బదులు వింటే సరిపోదా అని వెయిట్ చేసేవాడిని అనమాట. ఆ వినడానికి కూడా ఇంకొక రీజన్ ఏంటంటే ఐఎమ్ లక్కీ టు హ్యావ్ అ కిక్యాస్ ఇంగ్లీష్ టీచర్ అనమాట. అంటే ఇలా చెప్పచ్చో లేదో టీచర్ గురించి నాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఆయనకి KGF లో హీరోకి ఇచ్చిన ఎలివేషన్ పక్కాగా ఇవ్వచ్చు అనమాట. అసలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బుక్ అసలు ముట్టుకునేవాడు, అన్ని పక్కన పెట్టేమంటాడు. క్లాస్లోకి వచ్చి ఫస్ట్ బోర్డు మీద ఆ పర్టికులర్ చాప్టర్కి సంబంధించి ఏ బొమ్మలు వేయాలి అనేది ఫస్ట్ గీస్తాడు. గీసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాటిని వాడుకుంటూ తన కళ్ళల్లో కొన్ని ఎక్స్ప్రెషన్లు ఇస్తూ అసలు అవి చూస్తుంటే తలైవా డైరెక్ట్గా ఆ షెర్లాక్ హోమ్స్ వాట్సన్ మధ్యలో మనమే తిరుగుతున్నట్టు, ఆ డాట్మోర్కి మనమే వెళ్ళినట్టు అనే ఫీలింగ్ వస్తుంది తెలుసా, సీరియస్గా. అండ్ అందులోనూ నా జీవితం ఇప్పటికీ నాకు ఒక్కసారి నేను ఆ క్లాస్ తలుచుకోగానే ఒక లైన్ మాత్రం మాస్టీస్ అలా గుర్తుండిపోయింది అనమాట. ఎస్, ఆఫ్టర్ గోయింగ్ దేర్ హీ ఫౌండ్ ద జైగాంటిక్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ద హౌండ్. అలా ఒక ఇంటర్నేషన్లో ఆయన ఆపితే క్లాస్ అంతా ఒక సైలెన్స్తో వింటుంది తెలుసా. నిజంగా నాకు తెలిసి టీచర్ అంటే ఉన్నదున్నట్టు చదవటం ఇవన్నీ కాదు, వాళ్ళని ఒక తెలియని ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ అందులోనూ ఇంగ్లీష్ టీచర్స్కి వచ్చేసినప్పటికీ ఒక స్పెషల్ విషయం ఏంటో తెలుసా, అందరూ మెయిన్ టెక్స్ట్ బుక్ ఒకలా చెప్తారు, నాన్ డీటెయిల్ ఒకలా చెప్తారు. మెయిన్ టెక్స్ట్ బుక్ నువ్వు ఎలా చెప్పినా ఓకే చల్తా హే, కానీ నాన్ డీటెయిల్ మాత్రం పూర్తి ఇన్వాల్వ్మెంట్తో చెప్పకపోతే బే పసరాదు. ఎంత అద్భుతంగా చెప్పేసారన్నో కొంతమంది జఫ్ఫా బ్యాచ్ పక్కా ఉండనే ఉంటారు తెలుసా, ఎందుకంటే సార్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈడు ఆల్రెడీ చదివేసి ఉంటాడు, వచ్చిన పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు చూడు సార్ ఏం చెప్తాడంటే, సారు ఈ టైంలో కరెక్ట్గా వాట్సన్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే అని చెప్తాడనమాట. నాకు వాడిని చూసినప్పుడు అనిపిస్తుంది, ఒరే ఒక 50 రూపాయలు పెట్టి నీట్గా రాజమౌళి లాంటి ఒక డైరెక్టర్ వా ఇదిరా ఎమోషన్ అని చూపిస్తుంటే దాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తావా, లేదా ఓ వెబ్సైట్కి వెళ్ళి ముందే చదివేసుకునే నా స్టోరీ అర్థమైపోయిందని తొంగుంటావా ఇలా అడగాలనిపించేది. అలా అడగలేక వాడు క్లాస్ టైంలో నా పక్కన కూర్చుంటే డేయ్ నువ్వు పక్కన కూర్చో ముందే లాస్ట్ బెంచ్లో కూర్చో అని చెప్పి సైకో వివేక్ లాగా అరిచి దెబ్బేవాళ్ళు అనమాట. అది విషయం. కానీ కథ తెలియని వాళ్ళకి ఇప్పుడే మీరు ఏంటంటే ఒక చిన్న ఇంట్రో ఏంటంటే, డాట్మూర్ అనే ఊళ్ళో ఒక హత్య జరుగుతుంది అనమాట. ఒక హౌండ్ అది చేసింది అని తెలుస్తుంది. ఆ హౌండ్ ఏంటి, అసలు ఆ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది బేసిక్ ప్లాట్ అనమాట. దాన్ని ఆర్థర్ కానన్ డాయిల్ అనే వ్యక్తి రాశాడమ్మా. అసలు నాకు తెలిసి ఆ మనిషి కనపడి ఉంటే ఒక్కసారి డైరెక్ట్గా అలా కాళ్ళకి దండం పెట్టేసుకుని పా ఏం రాశారు స్వామి అని చెప్పచ్చు అనమాట. ఇంకా స్పాయిలర్స్ విషయానికి వస్తే ఏంటి, ఇందాకే ప్లాట్ చెప్పు అప్పుడే స్పాయిలర్స్కి వెళ్ళిపోతావా అంటే లేదు, ఈ స్పాయిలర్స్ ఈ ట్విస్ట్లు కూడా ఇట్ హ్యావ్ సెపరేట్ ఫ్యాన్ బేస్, అందుకే చెప్పాలి. అదే వస్తున్నా, స్టేప్లెటన్ గుర్తున్నాడు కదా, అదే మెయిన్ విలన్. అసలు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టేప్లెటన్ వాళ్ళ చెల్లి కాదు తన వైఫ్ కావాలనే అలా డిస్గైజ్ లో ఉంచి ఆ ఊళ్ళో తిప్పుతున్నాడు అని తెలవంగానే అడ్డడ్డడ్డడ్డే ఎన్న ట్విస్ట్ తలైవా అని ఒక్క మైండ్ లో ఒక ఫీలింగ్ తెలుసా. పోనీ ఇది కూడా పక్కన పెడితే ఆ హౌండ్ అలా మెరవటానికి దానికి ఫాస్ఫరస్ రాశారు అని చెప్పంగానే వా అసలు పోకిరి సినిమాలో లాస్ట్లో మహేష్ బాబు హీరో అన్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ వచ్చిందో ఆల్మోస్ట్ అంతే ఎక్సైట్మెంట్ ఆ ట్విస్ట్ తెలియంగానే అనిపించింది. కాకపోతే అది థియేటర్ కాదు క్లాస్ రూమ్, అరిస్తే సార్ బయటికి దొబ్బేయమంటారు. అందుకని సైలెంట్గా అలా ఉంటూ సార్
అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేసావు స్వామి నువ్వు అని ఆ ఎక్సైట్మెంట్లో అలాగే చూస్తూ ఉండిపోయాను అనమాట. సో అప్పట్లో ఇంగ్లీష్ పేపర్లో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అని కొన్ని ఉండేవి. సో ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయాలి అంటే ఆ టెక్స్ట్ బుక్ మొత్తం పిండి పిండి చదవాలన్నమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఓ పారాగ్రాఫ్లో క్వశ్చన్ ఇచ్చారనుకో, ఆ పారాగ్రాఫ్ సంబంధించి ఆ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ రాయాలంటే నీకు ఆ ముందు పారా కూడా ఏమైందో తెలుసుంటే తప్ప నువ్వు ఆన్సర్ చేయలేవు అనమాట. ఇంత కష్టపడి ఆ నాన్టెల్ చాలా ఇష్టమై ఎక్కువగా కసికసిగా చదివి ఎలాగైనా వాటిని ఆన్సర్ చేయాలి, ఇంగ్లీష్ పేపర్ అన్ని పక్కన పెట్టు, ఆ పారాగ్రాఫ్ మాత్రం అద్భుతంగా ఆన్సర్ చేయాలని వెళ్తే తీరా మా బ్యాచ్ కి ఏం చేశాడు తెలుసా, ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ రెండు పారాలు యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్ సెక్షన్ లో యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేసాడు. ఇమాజిన్ ఒక టెక్స్ట్ బుక్ అంతా చదివి కసిగా వెళ్ళినోడికి, అంటే రీసెంట్ గా ఎగ్జామ్స్ లేకుండా టెన్త్ వాళ్ళందరినీ పాస్ చేస్తే టాపర్లు ఫీల్ అయ్యారు చూసావా, అలాంటి ఫీలింగ్ వచ్చింది ఆ రోజు. కష్టపడి చదివితే అంత బాధగా ఉంటుందా అనిపించింది ఆ రోజు. ఆ తర్వాత నుంచి చదవలేదనుకో అది వేరే విషయం. సో ఇదంతా పక్కన పెడితే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది గనక మీ స్కూల్ లైఫ్లో జరిగి ఉంటే అది వన్ ఆఫ్ ద హైలైట్ మ్యాటర్ అయ్యి ఉంటుంది, పక్కాగా ఎవడు మర్చిపోయి ఉండడు. అదే హౌండ్ ఆఫ్ ద భాస్కర్ వెళ్ళే సినిమా వేయటం. మా సార్ అది ఇంకా బాగా అర్థం చేసుకోవాలి, మీరు బాగా రాయాలి ఎగ్జామ్ అని చెప్పి అందరు కూర్చోబెట్టి ఆ సినిమా వేశారనమాట. మేము అందరం సినిమా చూస్తున్నాం. కరెక్ట్ ఒక సీన్లో కరెక్ట్గా ఒక లిప్లాక్ సీన్ వచ్చింది. లాస్ట్ బెంచ్లో ఒకడు ఎయ్ అని చెప్పి అరిచాడు అనమాట. అది మా సార్ చూశాడు. వాడిని బయటకు తీసుకొచ్చి మా సారు రప్ప రప్ప కొట్టాడు ఆ రోజు. నిజంగా ఇప్పటికీ మర్చిపోలేను ఆ సీన్ అనమాట. సో నాకు తెలిసి ఎన్ని ఎక్స్ప్లెనేషన్లు ఎన్ని చాప్టర్లు ఏదున్నా సరే ఆ సినిమా మాత్రం స్కూల్లో వేసినప్పుడు దానికి వచ్చిన రియాక్షన్లు మాత్రం చాలా డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉండే ఉంటుంది. సో ఈ పాడ్కాస్ట్లో నేను యాక్చువల్లీ చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ టెన్త్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు టెన్త్ క్లాస్ అలా ఉండాలి, ఇలా చదవాలి, ఇలా చదవకపోతే వేస్ట్, అసలు లైఫ్ ఏమైపోతుందని చెప్పి రుద్ది రుద్ది భయపెట్టి మరీ ఆ క్లాస్లోకి పంపిస్తారు. కానీ నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ అదే అనుకుంటున్నా, ఎల్కేజీ టు నైన్త్ ఎంతవరకు ఎలా ఎంజాయ్ చేసామో తెలియదు కానీ టెన్త్ క్లాస్ దానికి డబుల్ పక్కా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ మన స్కూల్లోనే ఉంటాం కాబట్టి. సో ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరు ఎప్పుడు పొరపాటున కూడా నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మనకి ఎవరు చెప్పుండరు కదా. ఏ మాట కామాటే ఆల్ క్రెడిట్ గోస్ టు ద టీచర్స్. మిగతా క్లాస్ టీచర్ని ఎంత గుర్తుపెట్టుకుంటామో తెలియదు కానీ మన టెన్త్ క్లాస్ టీచర్ని మాత్రం మైండ్లో స్పెషల్గా గుర్తుపెట్టుకుని వాళ్ళని వెళ్ళి కలిసి మాట్లాడడంలో ఒక అద్భుతమైన ఆనందం ఉంటుందన్నమాట. సో అది నా హౌండ్ ఆఫ్ ద భాస్కర్ విలే మెమరీస్. సో మీకు ఆ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఆ నాన్టెల్ చదువుతున్నప్పుడు ఏవైనా స్టోరీలు అప్పా అలా జరిగింది ఆ టైంలో అని గుర్తుంచుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో వేసుకోండి. చాయ్ బిస్కెట్ని ఫాలో అవుతుండండి, డాబా కథలు వింటూ ఉండండి. నా ఇన్స్టా హ్యాండిల్ అర్రే అవి అది మ్యాటర్ అసలు.